महानाडु प्लीज मायनाडु मायनाडु अनि एंदुकु अंटानंटे कोन्नि विषयालु मीतो चेप्पिन तर्वात महानाडु एंदुकु अनाल्सि वच्चिंदो మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేను చిన్నపిల్లలప్పుడు చూస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించారు. వారు బతుకున్నప్పుడు మహానాడు నేను చూశాను. ఇప్పుడు జరుగుతున్న మహానాడు నేను చూస్తున్నాను, నిన్న చూశాను టీవీల ద్వారాగా. ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారి పైచాచిక ఆనందం నాకు అనిపించింది. నందమూరి తారక రామారావు గారు మహానాడులో ప్రజలకు ఏం కావాలి, మేము అధికారంలోకి వస్తే మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి నందమూరి తారక రామారావు గారు మహానాడు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు మహానాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పెట్టిన మహానాడు లాగా ఉంది. ప్రజలకు ఏం కావాలి, మేము ఏం చేయాలి, ఇది చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి నోట నా వినలేదు. చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారాగా సూటిగా అడుగుతున్నాను, సవాల్ చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు మా మనసున్న మహారాజు ఎలక్షన్కి ముందు నవరత్నాలు సంక్షేమ పథకాలు మేము ఇస్తాము, 9 పథకాలు ఇస్తాము, నవరత్నాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్కి పోయి ఎలక్షన్ గెలిచాడు. ఎమ్మెల్యేలు మేమందరం అయ్యాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 3 సంవత్సరాల కాలంలో 90% సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పంపిన పథకాలన్నీ కూడా ఎక్కడన్నా ఇవి పనికిరానివి, ఈ పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది అని ఎక్కడైనా మీరు మాట్లాడారా? మహానాడుకు ముందు ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, అప్పులు పాలవుతున్నాం, రకరకాలుగా మీకు అనుకూలంగా ఉన్న మీడియాతోనే ఓదర కొట్టేశావు. మహానాడులో ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అని ఎక్కడైనా మీరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు మీరు? సూటిగా అడుగుతున్నాను, అమ్మఒడి పథకం ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుతుందా? వైఎస్ఆర్ చేత పథకం ఇస్తే రైతన్నలకు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుతుందా? ఈబీసీ నేస్తం ఇస్తే అప్పుల పాలవుతుందా? ఆసరా ఇస్తే అప్పుల పాలవుతుందా? ఏ పథకం ద్వారాగా ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుందో మీరు ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, పేదల పక్షపాతి. మేమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడలేదు, ఆయన రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం. ఈ పథకాల వల్ల పూలే గారిని మేము చూడలేదు, బీసీల నాయకుడు, బీసీల కోసం పాటుపడిన మహోన్నతుడు, ఆయన మేము చూడలేదు. ఆయన రూపంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాల మేమందరం కూడా మా అందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం అంతా కూడా ఎక్కడ కూడా
ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైందని చెప్తున్నాడే కానీ ఏ విధంగా అప్పులు పాలైంది ఏమి తప్పు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుంది ఎక్కడ కూడా మాట్లాడలేదు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు పెద్ద సంతోషంగా ఉన్నారు ఇంకో విషయం ఈ పథకాలన్నీ కూడా అమలయ్యేటప్పుడు మీరు చూశారు మీరు స్వాగతిస్తున్నారా వితరేకిస్తున్నారా ఎక్కడ కూడా చెప్పలేదు మీ ద్వారాగా ఈ ప్రెస్ మీట్ చూసుకొని ఆయన స్వాగతిస్తున్నారంటే సంతోషమే వితరేకిస్తున్నారంటే బహిరంగంగా మాట్లాడి వేదికన మాట్లాడి ఎలక్షన్ కు పోవాల్సిందిగా సవాల్ ఇస్తున్నా నేను ఒక బీసీ సమాజం నిందనవన్నీ బడుగు బలహీనకల చిందనవన్నీ మీ ద్వారాగా వారికి తెలియపరుస్తాను ఇంకో విషయం కరెంట్ మీద మాట్లాడారు ఎలక్ట్రికల్ మీటర్లు పెడుతున్నారు దాని వల్ల రైతులందరూ కూడా రైతాంగం అంతా కూడా నష్టపోతుంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడారు మీరు చంద్రబాబును సూడిగడుతున్న మీ ద్వారాగా కరెంటే దండగన్నావు అప్పటి ముఖ్యమంత్రి మహానీలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి అనౌన్స్ చేస్తే మీరు చెప్పారు ఉచిత కరెంట్ ఇవ్వని కాదు ఉచిత కరెంటే ఉండదు కరెంట్ తీగల మీద బట్టలారసుకోవాలని చెప్పి కూడా మీరు వ్యాఖ్యానించారు నాకు తెలుసు చిన్నప్పుడు నేను చూశాను హైదరాబాద్లో కరెంట్ కోసం ప్రజలందరూ కూడా ట్యాంక్ బండ్ మీదకి వస్తే గుర్రాలతోని తొక్కిచ్చిన ఘనత మీది మా ముఖ్యమంత్రి మనసున్న మహారాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా కరెంట్ ఇస్తాను ఆ మీటర్ అరేంజ్మెంట్ చేసుకుంటే ఎంత కరెంట్ వాడుతున్నారు ఎంత వృధా అవుతుంది మీకు తెలియనికి రైతాంగానికి తెలియనికి ఒక జవాబుదారితనం కోసం ముఖ్యమంత్రి గారు మెటల్ బ్రిడ్జ్ మీద తప్పితే అక్కడ ఎటువంటి బిల్లు ఇవ్వడం కానీ ఇంకేదైనా నష్టపోయే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు లేదు ఇంకో విషయం చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రసంగంలో నేను చూశాను జన్మభూమి కమిటీలు కొనసాగిస్తాం కార్యకర్తలకు పవర్స్ ఇచ్చేస్తాం మీ ద్వారాగా వారిని అడుగుతున్నాను మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల వాళ్ళు ఏం గణకారం చేశారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు వాలంటీర్ని పీకేస్తాం మీ అందరికి తెలుసు మీడియా కూడా వాలంటీర్ అనే వ్యక్తి ఈ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో ఏం పని చేస్తారో మీ అందరికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్న సంక్షేమ పథకాలు అందజేస్తే గ్రామాల్లో ఎవరికైనా టీడీపీ వాళ్ళకి ఇబ్బంది జరుగుద్దేమో మా పార్టీకి ఓటైన వాళ్ళకి ఇబ్బంది జరుగుద్దేమో అని చెప్పి వాలంటీర్ ఎవరు తెలుసు సార్ ముఖ్యమంత్రి గారు వాలంటీర్ అయితే కులం మతం పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మంచి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు వాలంటీర్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరికి తెలుసు వాలంటీర్లు 1వ తారీఖు పొద్దున్నే అర్హులైన ప్రతి అవ్వకి తాతకి వికలాంగుకి ఒంటరి మహిళ అందరూ కూడా పింఛన్ చేతుల్లో పెడుతున్నారు ఎక్కడ కూడా విపక్ష లేదు పార్టీలు లేవు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీరు ఒక ధర్మాత్ములాగా 1వ తారీఖు పొద్దున్నే పథకం ఇస్తున్నారు ముఖ్యంగా ఈ వాలంటీర్ని పీకేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం ఒకటే జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చారు అనుకుందాం అప్పుడేమో తెలుసా ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలుసుకోవాలి జన్మభూమి కమిటీ వాళ్ళు వస్తే అధికార పార్టీ వాళ్ళకే పథకాలు వస్తాయి ఆ పార్టీ వాళ్ళకే పింఛన్లు వస్తాయి వాళ్ళ పడిన జేర్న వాళ్ళకే పథకాలు వస్తాయి మా మనసున్న మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యవస్థ ద్వారాగా అందరికీ నా కాన్స్టిట్యూన్సీలో నేను చాలామంది చూశాను ఈ మధ్య కూడా గడప గడపకి మన గవర్నమెంట్ పోగ్రాం లేను ప్రతి ఇంటికి ఒక బజారు నందనవనే ఊర్లో ఒక బజార్ అంతా కూడా టీడీపీ వాళ్ళే వాళ్ళు చెప్పారు అయ్యా ఈ బజారు మొత్తం
టీడీపీ మాది మేము మీకు ఓట్లేదు పరవలేదమ్మా నేను వస్తున్నానని చెప్పి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయల నుంచి 3.5 లక్షల దాకా వచ్చింది అన్ని పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న 28 సంక్షేమ పథకాలు ఆ బజార్ అందరూ కూడా అందినాయి అదే టీడీపీ హయాంలో ఇదే జన్మభూమి కమిటీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పథకాలన్నీ ఎత్తేశారు స్వహా అనిపించారు ఆ మాదిరిగా జరగబోయే రోజుల్లో టీడీపీ వాళ్ళకి ఓటేస్తే మళ్ళా అదే గతి పడుతుంది ప్రజలందరూ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ ద్వారాగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని జన్మభూమి కమిటీలు మేము వేస్తాం కార్యకర్తలకు పవర్స్ ఇస్తాం మేము అధికారంలోకి వస్తే మీరు అధికారంలోకి వచ్చి జరిగేది ఇదే ముందేం చేసి అదే జరుగుతుంది మళ్ళీ మీకు అదే మమ్మల్ని కొనసాగిస్తే గౌరవ ముఖ్యమంత్రికి ఆదేశాలు ఒకటే అందరికీ ఎలక్షన్ అప్పుడే మనం రాజకీయాలు చేయాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలందరం మన సమానమే పరిపాలన సుభిక్షంగా ఉండాలి ప్రజా రంజక పాలన అని చెప్పి ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఆదేశాలు జరిగింది వెళ్ళి కలిసినప్పుడల్లా ఇంకెవరికైనా పథకాలు రాలేదన్నా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కులం చూడొద్దు మతం చూడొద్దు టీడీపీ వాళ్ళకి ముందు ఉండని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది అట్లాంటి మంచి పాలనలో మేమున్నాం ఇంకో విషయం బీసీఎల్ గురించి మాట్లాడారు చిల్లర చిల్లరగా ఆ పార్టీ నాయకులతోనే మాట్లాడిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఒక తల్లి ఎవరో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ ఉంటే వారు కుర్చీలో కూర్చొని కాలమే కాలేసుకొని బీసీలని చులకనగా తిడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉన్నారు ఇదయ్యా నీకు బీసీల మీద ప్రేమ ఏ పార్టీ వలన ఒకటే ముందుగా అభిమానించే గౌరవం ఉండాలి మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాదని చెప్తున్నావు అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతున్నాను ఆయన గురించి మాట్లాడాను పక్కనే మా వరుసలో కూర్చున్నారు ఆ టీం అందరూ కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటాను అయ్యా మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యాం మీ శుభ మేము వెళ్ళబోతున్నాం మీ నాయకుడు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు మీరంతా బూతులు చెప్తున్నారు ఇందుకయ్యా మేము అసెంబ్లీకి వచ్చి అడుగుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు వాళ్ళు ఇది కూడా లేకపోతే మా వంక ఇంకా ప్రజలు చూడరని చెప్తున్నారు ఆ దుర్మార్గాన్ని నిన్న మనం మహానాడులో చూసాం మాయనాడులో చూసాం ఈ మహానాడు గురించి రామారావు గారు అప్పుడు కథల కథలుగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమమే మహానాడుగా నడుస్తుంది మహానాడులో చూశాను నాయకులు ఎవ్వరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రజల కోసం ఏమడగాలి ప్రజలకు ఏం కావాలి మేము అధికారంలోకి వస్తే ఈ పథకాలు ఇస్తాం ఈ పరిపాలన చేస్తాం ప్రజలకు మేము మేలు చేస్తామని చెప్పి ఎక్కడైనా ఏ నాయకుడు కూడా మాట్లాడిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్పితే రెండో కార్యక్రమే లేదు అందుకే చెప్పాను నేను ఇది మహానాడు కాదు మాయనాడు అక్కడ చూశాను టీవీలో ఒక వంట చేసే వ్యక్తి దగ్గర పోయి అన్నా ఎంతమందికి మీరు వంట చేశారన్నా అన్న 2 లక్షలు అన్న 3 లక్షలు 4 లక్షలు రకరకాలుగా వార్తలు చెప్పిస్తారు ఇదంతా కూడా గ్లోబల్ ప్రచారం ఏదో ఒక మాదిరిగా ముఖ్యమంత్రి గారి మీద మా గవర్నమెంట్ మీద బురదల్లే కార్యక్రమం తప్పితే ప్రజలకు ఏం కావాలి ప్రజల పక్షాన మేము ఏ విధంగా పోరాటం చేయాలి మేము ఏ విధంగా నిలబడాలని చెప్పి మహానాడులో ఎక్కడ కూడా నేను వెళ్ళలేదు ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్లోబల్ ప్రచారం గౌరవ ముఖ్యమంత్రి గారిని తిట్టే కార్యక్రమం మానుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఏమేమో నోటు చెప్తున్నారు నేను చూశాను వాళ్ళు వేసిన సెట్టింగ్ ఎంత ఉంది ఒక 15 వేలు ఉండొచ్చేమో ఒక 20 వేలు నిలబడి ఉండొచ్చేమో రోడ్ల మీద ఒక 20 వేలు ఉండొచ్చేమో జనం రాష్ట్రవ్యాప్తంగా ప్రోగ్రాం పెట్టుకున్నారు 175 కాన్ఫరెన్స్ వచ్చే జనం వచ్చారు వస్తారు మహానాడులో రామారావు గారి అభిమానం ఉంది వచ్చిండు అమాయకులు ఇదంతా ఏదో జరిగిపోతుంది మేమింకా మొత్తం గెలిచేసేసాం అనుకుని భ్రమలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు మీరు వేదిక మీద ఏం మాట్లాడారో అన్నీ గమనిస్తున్నారు నిన్నటి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి మన జిల్లా నుంచి
ఆయన గారు చెప్తున్నా నాకు ప్రకాశం జిల్లాకి చంద్రబాబు నాయుడు ఏం చేశారయ్యా అని మీరు మీడియా ముందు మాట్లాడండి అడగండి ప్రకాశం జిల్లాని చంద్రబాబు ఎల్లేశారు అని నాకు చెప్పడం జరుగుతుంది టిడిపి సంబంధించిన వాళ్ళే ప్రకాశం జిల్లాని ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లేశాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వ్యక్తి ఇక్కడ మహానాడు పెట్టి మేము అధ్యాస్తాం విద్యాసం చేద ఎవ్వరం కూడా నమ్మే పరిస్థితి మేము లేము ఈ ముఖ్యమంత్రి వల్ల మా అందరికీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబానికి 2 నుంచి 3 లక్షల 4 లక్షల డబ్బులు మాకు వచ్చేని మేము సంతోషంగా ఉన్నాం మాకు వానలు కురిసిని పంటలు పండి మేము అందరం కూడా ఈ కరోనాను జయించి ఆనందంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు మాకు వద్దు జగన్ మోహన్ రెడ్డి ముద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మీ ద్వారాగా ఈ మాయ మహానాడిని మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఒకటే కబర్దార్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రజల గుండెల్లో ఉన్నారు శిరస్థాయిగా ఉంటారు రాబోయే ఎలక్షన్ లో 175 కి 175 కాన్స్టిట్యూన్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ప్రకాశం జిల్లాలో 8కి 8 ఎమ్మెల్యేలు మేము గెలుచుకుంటున్నాం మా ఎంపీలు మేము గెలుచుకుంటున్నాం గౌరవంగా ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లాని గిఫ్ట్ గా మీ ద్వారాగా తెలియపరుస్తున్నా ఇవ్వబోతున్నాం థాంక్యూ